కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుందా ఏమన్నా మాట్లాడేందుకు ఎట్లుండే ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో కరెంటు అవస్థ ఎంత ఉండే ఎంత కోస ఉండే కరెంటుకు ఇదే జగిత్యాల్లో చల్గళ్ళనో అంతర్గాములనో ఎవలన్నా మన కుటుంబంలో ఒక సభ్యుడో లేదా కులంలో ఒక పెద్ద మనిషో ఊళ్ళో ఒక పెద్ద మనిషో చచ్చిపోతే కాంగ్రెస్ ప్రభుత్వ టైంలో ఎట్లుండే పరిస్థితి ఆనాడు మనం కదా ఫోన్ చేద్దుము అన్నా కరెంటు వాళ్ళకు ఫోన్ చేసి అన్నా మా కుల పెద్దమని చచ్చిపోయిండు ఇప్పుడే బాయికాడికి పోతున్నాం ఆడ కరెంటు లేదు స్నానాలు చేయాలి స్నానాలు చేయకపోతే ఇళ్ళలకు రానియరు ఒక ఇరవై నిమిషాలు కరెంటు ఇయ్యన్నా అని బతిమ్లాడుకున్న రోజులు గుర్తు తెచ్చుకొని గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను చెప్పింది తప్ప ఇది కాంగ్రెస్ ప్రభుత్వ టైంలో ఉన్న పరిస్థితి కాదా ఆరు గంటల కరెంట్ అన్నారు ఎన్నడన్నా ఒక్కరోజు చక్కగా ఇచ్చిండ్రా మూడు గంటలు ఒకసారి మూడు గంటలు ఒకసారి అందుకే రేవంత్ రెడ్డి అంటాడు పిసిసి అధ్యక్షుడు ఏమంటున్నాడు తెలంగాణలో ఉన్నదంతా బక్క బీద రైతులు చిన్న సన్నకారు రైతులు వీళ్ళకి ఇవ్వలకు కూడా మూడు ఎకరాల కంటే ఎక్కువ లేదు వీళ్లకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎందుకు బేకారు మూడు గంటలు సాలు అంటున్నాడు అందుకే నేను చెప్తున్నా ఇసొంటి దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలి మళ్ళా కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కరెంటు కష్టాలు కావాలంటే మాత్రమే వాళ్ళని ఆలోచించాలి తప్ప ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండాలి ఖచ్చితంగా మన రైతు బాగుండాలంటే రైతు బిడ్డ రైతు నాయకుడు స్వయంగా రైతు అయినా కేసీఆర్ గారికే ఓటప్ప మళ్ళొక్కసారి ఆ దిక్కుమాలిన పార్టీని పట్టించుకోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎన్ని రకాల తన్లాటలు కరెంటు కోసం కుస్తీలు నీళ్ల కోసం యుద్ధాలు సాగునీటి కోసం కోరుట్లకు జగిత్యాలకు పంచాయతీ కోరుట్లకు బాల్కొండకు పంచాయతీ జగిత్యాలకు కిందికి పంచాయతీ చొప్పదండికి చొప్పదండికి పెద్దపల్లికి పంచాయతీ పెద్దపల్లికి హుజురాబాద్కు పంచాయతీ ఒకరు గేట్లు ఎత్తా ఒంగోలు ఒకలెత్తాలే ఉంగోలు దించాలే రైతులు మొత్తం కాలువల మీద నిలబడి యుద్ధాలు చేసిన పరిస్థితి మాకు రావాలంటే నీళ్లు మాకు రావాలనే పరిస్థితి ఎలా ఉన్నదా పరిస్థితి కడుపు నిండా వరద కాలువని చూస్తుంటే కడుపు నిండా ఇలా అన్నం తిన్నంత సంతోషంగా బ్రహ్మాండంగా హెలికాప్టర్లు వస్తుంటే ఆడికెళ్లి ఈడి దాకా ఒక సజీవ జలధార ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క సృష్టి కాదా రివర్స్ పంపింగ్ ద్వారా వెయ్యి కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్ఆర్ఎస్పీకి రివర్స్ పంపింగ్ పెట్టి ఇలా ఈ ఆయకట్టునంతా కూడా బ్రహ్మాండంగా కాపాడి నీళ్ళ యుద్ధాలు లేకుండా చేసింది కేసీఆర్ గారే అయితే గట్టిగా చప్పట్లతో ఆయనకు అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను చెప్పింది తప్పైతే మీరే ఆలోచన చేయండి ఇంటికి పోయినాక కూర్చోని విచారించుండ్రి కాంగ్రెస్ టైంలో కరెంట్ ఎట్లుండే కాంగ్రెస్ టైంలో తాగునీటి కోసం మా సర్పంచ్లు ఉన్నారు ఇడ మా కౌన్సిలర్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు వార్డు సభ్యులు ఉన్నారు ఉప సర్పంచ్లు ఉన్నారు ఒక్కసారి యాద్ చేసుకోండి పదేళ్ళ కింద ఎండాకాలం వచ్చిందంటే ఊళ్ళల్లో కొదామంటే భయం అవుతుండే ఎక్కడ కుండలడ్డం పెడతారో ఎక్కడ బిందెలు మరలేస్తారో ఎక్కడ లొల్లి పెడతారో ఎక్కడ తంతారో మహిళలని చెప్పి భయం సర్పంచ్కు భయం ఎంపీటీసీకి భయం ఆఖరికి ఎమ్మెల్యేకి కూడా భయం ఎమ్మెల్యేకి ఎందుకు భయం పైసలే ఉండకపోతుండే అన్నాడు ఎక్కడుండే పైసలు ఎక్కడ పోయినా బోరు మోటరు పోయినా బోరు మోటరు అడుగుడు మా జేబులలోనేమో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పైసలు లేవు ఇది ఆనాటి పరిస్థితి వాస్తవమా కాదా ఆలోచించండి అదే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ అనే కార్యక్రమం పెట్టి బ్రహ్మాండంగా ఈరోజు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం అయితే చప్పట్లతో ఒకసారి గట్టిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్న మా రైతన్నలు నేను అడుగుతా ఉన్నా డెబ్బై ఐదు డెబ్బై ఆరు కాంగ్రెస్ పార్టీకి మీరు పదకొండు అవకాశాలు ఇచ్చినారు ఒకటి కాదు రెండు కాదు యాభై ఐదు అరవై ఏళ్ళు కాంగ్రెసే కదా రాష్ట్రాన్ని దేశాన్ని నడిపింది వాళ్ళకి ఎందుకు రాలే ఆలోచన రైతుకు పెట్టుబడి ఇవ్వాలే రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇయ్యాలే రైతు చచ్చిపోతే రైతు బీమా ఇయ్యాలే అన్న ఆలోచన కాంగ్రెస్లో పుర్రెక్డని వచ్చిందా ఇలా వాళ్ళే మళ్ళొచ్చి ఆరు దశాబ్దాలు ఆగం చేసిన వాళ్ళు అరవై ఏంలు మనను అరిగోస ఉంచుకున్న వాళ్ళు వచ్చి ఆరు గ్యారంటీలు అంటే నమ్ముదామా దయచేసి ఆలోచన చేయండి ఆయన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా మీరు ఒక దుకాణంకు పోయి ఒక ఇస్త్రిపేట కొన్నా ఒక మిక్సర్ గ్రైండర్ కొన్నా ఒక బల్బు కొన్నా ఏది కొన్నా దుకాణ పైన ఏం చెప్తాడు మీకు ఇగో అక్క ఈ ఇస్త్రిపేట వారంటీ సంవత్సరం ఉంటుంది ఆ టైంకి ఏమైనా అయితే నీ బాధ్యత అని చెప్తాడు చెప్తాడా చెప్పడా ఏ వస్తువు కొన్నా దానికి ఒక వారంటీ పీరియడ్ ఉంటుంది మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉట్టింది నూట యాభై ఏళ్ళ కింద ఉట్టింది ఆ పార్టీ వారంటీ ఉందా అసలు ఎప్పుడో అయిపోయింది నూట యాభై ఏళ్ళ కిందటనే దాని వారంటీ అయిపోయింది వారంటీ అయిపోయిన పార్టీ అది ఇచ్చే దిక్కుమాలిన గ్యారంటీలకు విలువ ఉంటదా ఆలోచించండి అయినా ఇలా నేను స్పష్టంగా అడుగుతున్నా మేము ఖచ్చితంగా చెప్తాం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ వేదిక ముందున్న వాళ్ళు గాని బీఆర్ఎస్ గెలిస్తే ఎవరు నడుపుతారు ఈ రాష్ట్రాన్ని అంటే కేసీఆర్ గారు నడుతారని చెప్పి ఖచ్చితంగా చెప్తాం మరి కాంగ్రెస్ వాడు చెప్తాడా కాంగ్రెస్ వాడు చెప్తాడా దబ్బన కాంగ్రెస్ కోటేస్తే ఆ కప్పల తక్కెడల ఎవడు కావాలి ముఖ్యమంత్రి జీవన్ రెడ్డి ఒక దావదారు ఇంకొక ఆయన ఇంకో దావేదారు పది మంది ముఖ్యమంత్రులు ఉంటారు ఒకరిద్దరు కాదు అందరూ దెబ్బన మన కిస్మత్ తగులుతుందేమో అని కోసి చేసేటోళ్లే అసంతోళ్ళను అందుకే నేను అనేది మిమ్మల్ని ఏ ఒక్కరిని బతకనియకుండా అరవై ఏళ్ళు ఆగం చేసిన పార్టీని పొరపాటున కూడా నమ్మద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలని నేను ఒక్క మాట ఆలోచించమని కోరుతున్నా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది బీడీ కార్మికురాళ్ళు అక్క అక్కా జల్లెళ్ళు జగిత్యాళ్ళ కాని కొరుట్లలో కాని మన పక్కన చొప్పదండ్ల కానీ వేములవాడల కానీ ఆ సిరిసిల గాని అటు నిర్మల్ ల గాని బాల్కొండల నిజామాబాద్ జిల్లాలో గానీ నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది ఆడబిడ్డలు ఉన్నారు మీరు బీడీలు చుట్టేటోళ్ళు ఎవడన్నా ముఖ్యమంత్రి ఎప్పుడన్నా గతంలో ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రి గాని మీరు అడగక ముందే ఆలోచన చేసి పెన్షన్ ఇచ్చినోడు ఉన్నాడా ఇలా రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నా ఒకే ఒక్క ముఖ్యమంత్రి కాదా భారతదేశంలో బీడీ బీడీలు చుట్టే అక్క జిల్లలకు కేసీఆర్ మాత్రమే ఆలోచించండి ఆగం కాకండి ఎందుకు రాలే ఇదివరకు వరకు కాంగ్రెస్ వాళ్ళకి ఆలోచన ఎలా మస్తుగా నరకచ్చు నెత్తి మనది కాదు కత్తి మనది కాదు ఎటువంటి గీకచ్చు నెత్తి మనది కాదు కత్తి మనది కాదు ఎటు ఒడితే ఎటు ఎటువంటి ఎటు వాడుతాడు మాట్లాడచ్చు కానీ వాస్తవం ఏంది ఎవరన్నా పట్టించుకున్నారా ఈరోజు దేశంలో పదహారు రాష్ట్రాల్లో బీడీల పరిశ్రమ ఉంది బీడీలు చుట్టే అక్కజల్లెలు ఉన్నారు టేకేదారులు ఉన్నారు టేకేదారులను పట్టించుకోరు బీడీలు దుట్టి అక్క పట్టించుకోరు ఇవాళ కేసీఆర్ వచ్చినాకనే మీకు గుర్తింపు వచ్చింది నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మందికి ఈ రోజు బ్రహ్మాండంగా నెలకు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ వస్తున్న మాట వాస్తవమా కాదా ఆలోచించండి ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎందుకు రాలే కాంగ్రెస్ పుర్రెకు ఈ ఆలోచన ఇదివరకు ఎందుకు లేదు ఈ ఆలోచన నేను అడుగుతా ఉన్నా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు యాభై ఐదేళ్ళు ఎందుకో బుద్ధి ఉట్టలేదు ఇలా మాట్లాడుతున్నారు అన్న అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల పెన్షన్ ఇచ్చినోడట ఇలా మళ్ళా ఓటేస్తే దెబ్బన పొరపాటునో గ్రహపాటునో వాళ్ళని నమ్మితే నాలుగు వేలు ఇస్తా అని ఐతదా అవుతుందా